స్టూడెంట్స్ సో మనం బిఫోర్ క్లాస్లో ట్రిగ్గర్స్ని ఎలా యూస్ చేయాలి అండ్ ఎలా క్రియేట్ చేయాలి అనేది చూసాం సో నెక్స్ట్ ఈరోజు మనం చూడబోయే టాపిక్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ టైప్స్ ఆఫ్ ట్రిగ్గర్స్ సో మనకి ట్రిగ్గర్స్లో ఓన్లీ వన్ టైప్ కాదు మనకి నెంబర్ ఆఫ్ టైప్స్ ఉన్నాయి సో అలాంటి టైప్స్ మనం ఎక్కడెక్కడ యూజ్ చేస్తామో అండ్ ఎలాంటి సిచ్యువేషన్స్లో టైప్స్ ఆఫ్ ట్రిగ్గర్స్ మనకి యూస్ అవుతాయి అంటే మనం ఎప్పుడైతే ట్రిగ్గర్ యాక్షన్ అనేది మనం క్రియేట్ చేస్తున్నామో అంటే ఎప్పుడైతే మనం ట్రిగ్గర్ క్రియేట్ చేస్తున్నామో ఆటోమేటిక్గా ట్రిగ్గర్ యొక్క నేమ్ విత్ ట్రిగ్గర్ యాక్షన్ ట్రిగ్గర్ ఈవెంట్ మొత్తం కూడా మనం ఒకే లో డిక్లేర్ చేసాం ఆల్రెడీ మనం అది బిఫోర్ ప్రాక్టికల్గా మనం బిఫోర్ క్లాసెస్లో చూడడం జరిగింది సో అయితే అలాంటి లో ట్రిగ్గర్ ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు మనం బిఫోర్గా చెప్తున్నాం అది ఏ టైప్ ఆఫ్ ట్రిగ్గర్ అని చెప్పి మనం అక్కడ బిఫోర్గా చెప్తాం సో దట్ ఈస్ ద టైప్స్ ఆఫ్ ట్రిగ్గర్స్ సో అలాంటి టైప్స్ మనకి మొత్తం ఎన్ని ఉన్నాయి అంటే ఫైవ్ టైప్స్ ఆఫ్ ట్రిగ్గర్స్ ఉన్నాయి సో అది కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం జస్ట్ బ్రీఫ్గా కాకుండా ఇంట్రడక్షన్ వేలో మనం డిస్కస్ చేస్తాం సో ఈరోజు మనం అది బ్రీఫ్గా చూద్దాం సో అయితే ఈ ఫైవ్ టైప్స్లో ఏంటంటే ఫస్ట్ టూ టైప్స్ ఒక టైప్ మీద బేస్ అయి ఉంటాయి రిమైనింగ్ త్రీ టైప్స్ ఒక టైప్ మీద బేస్ అయి ఉంటాయి సో ఎప్పుడైతే మనం బిఫోర్ గోయింగ్ టు ఎగ్జిక్యూట్ ట్రిగ్గర్ సో ఎప్పుడైతే మనం ట్రిగ్గర్ని డిఫైన్ చేస్తామో మనం అక్కడ ఎన్ని టైమ్స్ ట్రిగ్గర్ ఎగ్జిక్యూట్ అవ్వాలి అనేది మనం అక్కడ డిఫైన్ చేస్తాం సో వెన్ యూ డిఫైన్ ఏ ట్రిగ్గర్ When you define a trigger, then you can define number of times trigger action. సో ఎన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ అది ఎగ్జిక్యూట్ అవ్వాలి అనేది మనం ఎప్పుడు చెప్తాము అంటే ఎప్పుడైతే మనం డిఫైన్ చేస్తున్నామో ట్రిగ్గర్ని అప్పుడే మనం నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎగ్జిక్యూషన్ అనేది డిఫైన్ చేస్తాం సో అలాంటి నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎగ్జిక్యూషన్ బేస్ చేసుకుని మనం ఇక్కడ ఫైవ్ టైప్స్ కింద డిఫైన్ చేస్తాం సో ఆ ఫైవ్ టైప్స్ ఏంటంటే టోటల్ ఫైవ్ టైప్స్ ఆఫ్ ట్రిగ్గర్స్ సో అందులో నెంబర్ వన్ స్టేట్మెంట్ లెవెల్ ట్రిగ్గర్ అండ్ నెంబర్ టూ రో లెవెల్ ట్రిగ్గర్ సో టోటల్ మనకి ఎన్ని టైప్స్ ఆఫ్ ట్రిగ్గర్స్ ఫైవ్ టైప్స్ అందులో ఈ ఫస్ట్ టూ కూడా ఒక టైప్ ఆఫ్ కేటగిరీ సో అంటే స్టేట్మెంట్ లెవెల్ ట్రిగ్గర్ రో లెవెల్ ట్రిగ్గర్ అనేది వన్ కేటగిరీ అండ్ రిమైనింగ్ త్రీ సో థర్డ్ వన్ వచ్చేసి బిఫోర్ ట్రిగ్గర్ అండ్ ఫోర్త్ వన్ ఆఫ్టర్ ట్రిగ్గర్

వాట్ ఈస్ స్టేట్మెంట్ లెవెల్ ట్రిగ్గర్ అండ్ వాట్ ఈస్ రోల్ లెవెల్ ట్రిగ్గర్ సో ఎక్కడ ఆ స్టేట్మెంట్ లెవెల్ అండ్ ఎక్కడ రో లెవెల్ అనేది మనం మెన్షన్ చేస్తామనేది కూడా మనం ఈరోజు చూద్దాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టేట్మెంట్ లెవెల్ ట్రిగ్గర్ సో స్టేట్మెంట్ లెవెల్ అంటే మనం ఒక ట్రిగ్గర్ డిక్లేర్ చేసి ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు ఒక టేబుల్లో ఏ రోని మనం యాక్షన్ పెర్ఫామ్ చేసినా ట్రిగ్గర్ ఫైర్ అవ్వాలి అనేది ఏ టేబుల్లో అంటే మనం ఏదైతే ట్రిగ్గర్ అప్లై చేసిన టేబుల్ ఉందో ఆ టేబుల్లో ఏ రో అప్లై చేసినా మీకు అది ఎగ్జిక్యూట్ అవుతుంది బట్ స్టేట్మెంట్ లెవెల్ ట్రిగ్గర్ ఏంటంటే నాట్ ఓన్లీ ఆల్ రోస్ అంటే ఏదో ఒక పర్టిక్యులర్ యాక్షన్ అండ్ పర్టికులర్ రోకి మాత్రమే మనం ఈ ట్రిగ్గర్ని అసైన్ చేయడం అనేది జరుగుతుంది అంటే టోటల్ టే టేబుల్లో ఉన్న ఆల్ కి ఇది అప్లై అవ్వాలి ట్రిగ్గర్ అని లేకుండా ఓన్లీ పర్టికులర్ కొన్ని కి మాత్రమే మనం ట్రిగ్గర్ అప్లై చేయాలి అనుకుంటే మనం తీసుకోవాల్సింది స్టేట్మెంట్ లెవెల్ ట్రిగ్గర్ సో ఓకే స్టేట్మెంట్ లెవెల్ ట్రిగ్గర్ ఇట్ ఈస్ ఫైవ్ ట్రిగ్గరింగ్ స్టేట్మెంట్ సో ఓన్లీ వన్స్ మాత్రమే ఇది పెర్ఫామ్ అవుతుంది అంటే ట్రిగ్గర్ అనేది ఫైర్ అవుతుంది ఎందుకు అంటే మనం దాన్ని స్టేట్మెంట్ లెవెల్లో డిక్లేర్ చేస్తే ఓన్లీ వన్స్ మాత్రమే ఇది ఫైర్ అవుతుంది ఓకే సో టేబుల్ మొత్తంలో ఉన్న రికార్డ్లెస్ ట్రిగ్గరింగ్ స్టేట్మెంట్స్ అన్నీ కూడా మనకి ఎక్కడ ఎఫెక్ట్ అవడం అనేది జరుగుతుంది అంటే ఎన్ని స్టేట్మెంట్స్కి మీరు ట్రిగ్గరింగ్ అనేది ఇచ్చారో అన్ని స్టేట్మెంట్స్కి ఇది ఫైర్ అవ్వడం అనేది జరుగుతుంది ఒక్కొక్క ఒకసారి ఒకవేళ ఒక్క రో కూడా మనకి ఎఫెక్ట్ అవ్వకపోతే ఒక్కసారి కూడా ట్రిగ్గర్ అనేది ఫైర్ అవ్వదు అలానే ని బేస్ చేసుకుని ఏది కూడా ఎఫెక్ట్ అవ్వదు సో నెక్స్ట్ ఇది స్టేట్మెంటబుల్ ట్రిగ్గర్ అనేది ఎలాంటి లో యూస్ చేస్తాము అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూస్ చేయని చెప్తున్నాను ఇట్ కెనాట్ బి యూస్డ్ టు యాక్సెస్ ద డేటా దట్ ఈస్ ఓకే సో అంటే ఎలాంటి యాక్సెస్ ఇట్ ఈస్ ఇట్ కెనాట్ బి యూజ్డ్ టు యాక్సెస్ సో ఎలాంటి సిచ్యువేషన్లో మనం స్టేట్మెంట్ లెవెల్ దగ్గర యూజ్ చేయలేము మనకి యాక్సింగ్ లేదు అంటే ఎప్పుడైతే ఇన్సర్ట్ చేస్తూ అప్డేట్ చేస్తూ డిలీట్ చేస్తూ మనం ఈ స్టేట్మెంట్ లెవెల్ ట్రిగ్గర్ అనేది అప్లై చేయడం అనేది పాసిబిలిటీ ఉండదు ఇక్కడ ఇంకొక ఎనదర్ వర్డ్స్లో మనం చెప్పాలి అంటే ఇక్కడ స్టేట్మెంట్ లెవెల్ లో న్యూ అండ్ ఓల్డ్ టేబుల్స్ని మనం హైలైట్ చేస్తూ ఆ ని యూజ్ చేస్తూ యాక్సెసింగ్ కూడా మనం యూస్ చేయలేం సో డు నాట్ యూస్ న్యూ అండ్ ఓల్డ్ కీవర్డ్స్ సో వాటిని యూజ్ చేసి కూడా మనం ఈ స్టేట్మెంట్ లెవెల్ ట్రిగ్గర్ని యాక్సెసింగ్ అనేది చేయలేం సో ఒకవేళ స్టేట్మెంట్ లెవెల్ ట్రిగ్గర్ మనం యాక్సెస్ చేయాలి అంటే మనం ఎగ్జాంపుల్ చూద్దాం సో ఎక్కడ స్టేట్మెంట్ లెవెల్ అనే వర్డ్ని ఇవ్వాలి సో దానివల్ల మనకి ఆ టైప్ కింద యాక్సెసింగ్ తీసుకుంటుంది సో క్రియేట్ ఆర్ రీప్లేస్ ట్రిగ్గర్ సో ఇంతవరకు అన్నిటికి కామన్ అయితే ఇక్కడ మనకి ఏ టైప్ ఆఫ్ అనేది మనం చెప్తాం సో ఇప్పుడు మనం తీసుకుంది స్టేట్మెంట్ లెవెల్ కాబట్టి స్టేట్మెంట్ అండర్ స్కోర్ లెవెల్ అండ్ ద నెక్స్ట్ లైన్లో బిఫోర్ ట్రిగ్గర్ ఆఫ్టర్ ట్రిగ్గర్ మనం కంపల్సరీ మెన్షన్ చేయాలి సో బిఫోర్ అప్డేట్ ఆన్ టేబుల్ నేమ్ సో మనం ఏ టేబుల్ నేమ్ తీసుకుందాం అనుకుంటున్నామో ఆ టేబుల్ నేమ్ దెన్ యూ డిక్లేర్ ట్రిగర్ యాక్షన్ అండ్ సో ఆన్ బిగిన్ అండ్ ఎండ్ సో ఇలా మనం తీసుకుంటాం అయితే ఇక్కడ మనం స్టేట్మెంట్ లెవెల్ అనేది మెన్షన్ చేయాలి అంటే ఏ టైప్ ఆఫ్ ట్రిగ్గర్ అనేది మనం ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది అండ్ ఇంకొక చోట మనం ఎక్కడ మెన్షన్ చేస్తాము అంటే ఆఫ్టర్ డిక్లరింగ్ వేరియబుల్ సో మనం ఇక్కడ డిక్లేర్ లో డిక్లేర్ చేస్తాం సో వేరియబుల్ నిగర్ డిక్లేర్ చేసినప్పుడు ఈ వేరియబుల్ బేస్డ్ ఆన్ ట్రిగ్గర్ మనకి హైలైట్ అవ్వాల్సి వచ్చినప్పుడు ఈ వేరియబుల్ తో పాటు ఇక్కడ కూడా మనం ఏం చేస్తాము అంటే స్టేట్మెంట్ లెవెల్ ట్రిగ్గర్ ఫైర్డ్ అని చెప్పి మనం ఇక్కడ మెన్షన్ చేస్తాం సో అంటే ఒకవేళ ఈ మనం తీసుకున్న వేరియబుల్ కి మెసేజ్ కింద మనం ఇవ్వాలి అనుకుంటే ఆ మెసేజ్ కి వాల్యూ కింద ఇవ్వాలి అనుకుంటే మనం అక్కడ మెన్షన్ చేయొచ్చు యూజర్ కి స్టేట్మెంట్ లెవెల్ ట్రిగ్గర్ ఫైర్డ్ అని చెప్పి సో అదర్ దాన్ మనం ఇంకెక్కడ మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు ఓన్లీ ద థింగ్ ఈస్ స్టేట్మెంట్ లెవెల్ అని ఇక్కడ టైప్ ఆఫ్ ట్రిగ్గర్ దగ్గర మెన్షన్ చేస్తే చాలు సో ఇది స్టేట్మెంట్ లెవెల్ ట్రిగ్గర్ అంటే ఓన్లీ వన్స్ మాత్రమే మనం ట్రిగ్గర్ ఫైర్ చేయాలి అంటే స్టేట్మెంట్ లెవెల్ ట్రిగ్గర్ యూజ్ చేస్తాం సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి ఎనదర్ ఇంకొక టైప్ ఆఫ్ ట్రిగ్గర్ ఏంటి రో లెవెల్ ట్రిగ్గర్ రో లెవెల్ ట్రిగ్గర్ మీన్స్ మొత్తం ఎంటైర్ ఆల్ రోస్ కి మనం అప్లై చేయాలి అనుకుంటే ఈ రో లెవెల్ ట్రిగ్గర్ అనేది యూస్ చేస్తాం సో రో లెవెల్ ట్రిగ్గర్ కూడా మనకి ఏంటంటే ఇక్కడ రో లెవెల్ మనం ఇవ్వకూడదు దీనికి ఒక వర్డ్ని యూజ్ చేస్తాం అది ఏంటంటే ఫర్ ఈచ్ రో సో అక్కడ స్టేట్మెంట్ లెవెల్ అని యూజ్ చేస్తాం బట్ ఇక్కడ ఫర్ ఈచ్ రో అనేది మీరు యూజ్ చేస్తే మీరు రో లెవెల్లోకి ట్రిగ్గర్ని తీసుకున్నట్టు సో దిస్ రో లెవెల్ ట్రిగ్గర్ ఇట్ ఈస్ ఫైర్డ్ each time in the table triggering statement so that is ఈచ్ అండ్ ఎవ్రీ రోకి కూడా వన్స్ ఇది ఎఫెక్ట్ అవుతుంది అండ్ ప్రతి రోని కూడా ఇది బేస్ చేసుకుని ప్రతి రో యొక్క యాక్షన్ కి ట్రిగ్గర్ అనేది ఫైర్ అవుతుంది సో దట్ ఈస్ ద ఫర్ ఈచ్ రో ఎఫెక్టెడ్ బై ది ట్రిగ్గరింగ్ స్టేట్మెంట్ సో ఈచ్ అండ్ ఎవ్రీ రోకి మనం అప్లై చేయాలి అంటే మనం అక్కడ ఫర్ ఈచ్ రో అనేది మెన్షన్ చేయాలి ఓన్లీ వన్ రోకి మాత్రమే అప్లై చేస్తే సరిపోతుంది పర్టికులర్ కి అనుకుంటే స్టేట్మెంట్ లెవెల్ అని చెప్పి మనం అక్కడ మెన్షన్ చేయాలి అలానే ట్రిగ్గరింగ్ స్టేట్మెంట్స్ అనేవి ఒకవేళ నో రోస్ కూడా ఎఫెక్ట్ అవ్వకపోతే అంటే మనం ఇచ్చిన కండిషన్ కి సాటిస్ఫై అయితే ఆటోమేటిక్ గా అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది ఒకవేళ మనం ఇచ్చిన కండిషన్ కి ఒక్క రో కూడా సాటిస్ఫై అవ్వకపోతే అసలు ట్రిగ్గర్ దేనికి కూడా ఎగ్జిక్యూట్ అవ్వదు అంటే అక్కడ బేస్డ్ ఆన్ మనం అక్కడ ఇచ్చిన యాక్షన్ బట్టి అక్కడ ట్రిగ్గరింగ్ ఈవెంట్ అనేది పెర్ఫామ్ అవుతుంది ఒకవేళ మనం పెర్ఫామ్ చేయకపోతే అక్కడ యాక్షన్ అనేది కూడా ఏమీ రన్ అవ్వదు సో అది రో లెవెల్ అయినా సరే స్టేట్మెంట్ లెవెల్ అయినా సరే ఒకవేళ ట్రిగ్గర్ యాక్షన్ అనేది జరిగింది అంటే ఒకవేళ మనం ఇచ్చిన కండిషన్ పాజిటివ్ అయ్యింది అంటే మాత్రం ఆటోమేటిక్గా ట్రిగ్గర్ యాక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది నెక్స్ట్ రో లెవెల్ ట్రిగ్గర్స్ అనేవి మనకి ఎక్కడ మెయిన్గా యూజ్ అవుతాయి అంటే డేటా ట్రిగ్గరింగ్ డేటా అనేది ప్రొవైడ్ చేస్తూ ట్రిగ్గరింగ్ స్టేట్మెంట్స్ అనేవి ని ఎగ్జిక్యూట్ చేయాలి అనుకున్నప్పుడు మనం కంపల్సరీ రో లెవెల్ ట్రిగ్గర్స్ అనేవి యూజ్ చేస్తాం ఓకే అంటే ఒక టేబుల్లో ఉన్న డేటాని బేస్ చేసుకుని మనం ఎగ్జిక్యూట్ చేస్తున్నాము అంటే కంపల్సరీ మనం రో లెవెల్ ని తీసుకుంటాం నెక్స్ట్ ఇవి ఎలాంటివి యూజ్ చేసి చేస్తాము అంటే ఇందాక మనం చెప్పుకున్నాం కదా ఫర్ ఈచ్ రో అనే ఒక వర్డ్ని యూజ్ చేసి మనం ఈ ని యాక్సెస్ చేస్తాం సో దీనికి కూడా నేను ఎగ్జాంపుల్ చూపిస్తాను క్రియేట్ or replace trigger row level before update on డిపార్ట్మెంట్ నెంబర్ దెన్ ఫర్ ఈచ్ రో ఇక్కడ దీనికి మెన్షన్ చేస్తాం సో దెన్ ఫర్ ఈచ్ రో అని చెప్పి మెన్షన్ చేస్తాం ఆఫ్టర్ ద డిక్లేర్ దెన్ బిగిన్ అండ్ దెన్ ఎండ్ ఓకే సో ఎప్పుడైతే మనం డిపార్ట్మెంట్ అనే టేబుల్ నేమ్ ఇచ్చామో అక్కడ మనం ఏం చేస్తామో అంటే ఫర్ ఈచ్ రో అనేది మెన్షన్ చేస్తాం సో బట్ ప్రీవియస్గా మనం తీసుకున్నప్పుడు టేబుల్ కి బిఫోరే మనం స్టేట్మెంట్ లెవెల్ అని చెప్పేసి చెప్తున్నాం అంటే బై డిఫాల్ట్ గా అది ఏది తీసుకున్నా తీసుకోపోయినా మనం అక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది సో ఇక్కడ ట్రిగ్గర్ ట్రిగ్గర్ నేమ్ కింద నేను రో లెవెల్ తీసుకున్నాను అలానే బిఫోర్ అప్డేట్ ఆన్ డిపార్ట్మెంట్ తర్వాత మనం ఇక్కడ ఫర్ ఈచ్ రో అనేది మెన్షన్ చేయాలి సో మనం ఇందాక అక్కడ ఏం చేసాము స్టేట్మెంట్ లెవెల్ అనేది టేబుల్ ట్రిగ్గర్ నేమ్ కింద తీసుకున్నాం బట్ అక్కడ ఏమీ మెన్షన్ చేయలేదు సో దెన్ ఇట్ రీట్స్ లైక్ స్టేట్మెంట్ లెవెల్ ట్రిగ్గర్ ఓకే ఇది క్రియేట్ ఆర్ రీప్లేస్ ట్రిగ్గర్ ట్రిగ్గర్ నేమ్ ఓకే దిస్ ఇస్ ట్రిగ్గర్ నేమ్ అక్కడ కూడా మనం స్టేట్మెంట్ లెవెల్ అని చెప్పి ట్రిగ్గర్ నేమ్ కింద తీసుకున్నాం ఇక్కడ రో లెవెల్ అని చెప్పి ట్రిగ్గర్ నేమ్ గా తీసుకున్నాం మీరు ఫర్ ఈచ్ రో ఇచ్చారు అంటే ఇట్ స్ట్రీట్ లైక్ రో లెవెల్ ట్రిగ్గర్ ఫర్ ఈచ్ ఇవ్వలేదు అంటే ఇట్ రీట్స్ లైక్ స్టేట్మెంట్ లెవెల్ ట్రిగ్గర్ ఓకే సో ఇవి మనకి ఫస్ట్ టూ టైప్ స్టేట్మెంట్ లెవెల్ అండ్ రో లెవెల్ ఐ థింక్ నెక్స్ట్ మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ రిమైనింగ్ త్రీ బిఫోర్ ఆఫ్టర్ ఇన్స్టెడ్ ఆఫ్ ఆ త్రీ థింగ్స్ మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం